మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మాంజీరా విద్యాలయం ముందు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో 100 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా 10,000 మొక్కలు ఈ రోజు నాటుతున్నామని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ అన్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని రక్షించాలని, హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, రామాయంపేట పిఎస్ఏ చైర్మన్ బాదే చంద్రం, కౌన్సిలర్లు దేమే యాదగిరి, శోభ కొండలరెడ్డి, దేవుని జయరాజు, చింతల రాధ, భవానీ, సుందర్ సింగ్, బుర్రా అనిల్ కుమార్, బాలు, కన్నాపురం కృష్ణగౌడ్, మెట్టు యాదగిరి, యాద నాగరాజు, చంద్ర ప్రతాప్ పాల్గొన్నారు. ఒక్క నిమిషం నాగ. సుందర్ ఆరో విడత హరితారం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆరో విడత మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాము. మేము, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరు కూడా ఒక యుద్ధంలాగా ఇది హరితహారాన్ని చేయాలని, గ్రీన్ మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచనలో మేమంతా మున్సిపాలిటీ అంటే మా టీం అంతా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆరో విడత తెలంగాణ హరితహారం ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు ఒక మనకు 100 మొక్కలు టార్గెట్ ఇచ్చినారు. దాంట్లో ఇప్పుడు ఈ 2 రోజుల్లో మనం ఒక 10,000 మొక్కలను మేము ఆల్రెడీ మొత్తం 10,000 మొక్కలను ప్లాన్ చేసుకొని తెప్పిస్తున్నాము. దీని 10,000 మొక్కలకు సంబంధించి ప్రతి ఒక్క వార్డు వైజ్ ఆల్రెడీ డివైడ్ చేసేస్తాము. ఆ వార్డు వైజ్ మొక్కలు ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేసేసుకుంటాము. మిగతా సంబంధించిన టార్గెట్స్ కూడా ఆల్రెడీ ఎన్నీ దానికి సంబంధించి యాదాద్రి పార్టీకి సంబంధించి ల్యాండ్ వేయడంతో హరిత తెలంగాణ హరితహారంలో భాగంగా ఆరో విడత కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ 5వ వార్డులో రామంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఎన్నో చెట్లను పెంచినా కానీ అవి ఎక్కడ కూడా పెరగకుండా వాటిని పట్టించుకునే నాదులు లేక ఊరు నిరాదరణ గురైనవి. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 100,000 మొక్కలు పచ్చదనాన్ని పెంపొందించుటకు ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో కూడా, ఇక్కడ రోడ్ల వెంబడి కూడా పెంపొందించడం జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారి, మన స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. మేము ప్రతి చైర్మన్ గారు కానీ, నేను కానీ, నేను వైస్ చైర్మన్ కానీ, నేను కానీ, మా కౌన్సిలర్లు అందరూ కూడా మంచిగా దీంట్లో యాక్టివ్గా పాల్గొనడము, ప్రతి ఒక్క వార్డులో కానీ, ప్రతి ఒక్క వార్డులో చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఒక్క వారి యొక్క కౌన్సిలర్ల బాధ్యత కాబట్టి ప్రతి వార్డులో కూడా మొక్కలు బతకడానికి, 90% మొక్కలు బతకడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు ఈ మన కరోనా వ్యాధి కూడా మనం చెట్లు మంచిగా పెంచుకున్నట్టయితే మనం దాన్ని కూడా పారడానికి అవకాశం ఉంటుంది.